గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రజలతో మమేకమై వారి కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకొని రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 3 రోజుల పాటు జగనన్నకు తోడుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చిలకలూరుపేట వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని పలు వార్డులతో పాటు నరసరావుపేట రోడ్డులోని 1వ వార్డుకు చెందిన ఎన్టీఆర్ కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర 3 రోజుల పాటు కొనసాగుతుందని, అదేవిధంగా కళామంది సెంటర్లో ప్రజా సంకల్ప సభ పేరుతో బహిరంగ సభ నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పెట్టుకొని మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రజలతో మమేకమై పూర్తి స్థాయిలో మరి ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో ఆయన ప్రజల సాధక బాధకులన్నీ తెలుసుకుంటూ మరి వారి తండ్రి వైఎస్ఆర్ గారు ఏ రకంగా అయితేనో ప్రజలతో అనుబంధంగా ఉన్నారో అదేవిధంగా ఆయన పాదయాత్ర ధ్యేయంగా పెట్టుకొని ప్రజల మన్ననలన్నీ పొందుతూ మరి ఈరోజు బ్రహ్మాండంగా 3000 కిలోమీటర్లు ఆయన పాదయాత్రని పూర్తి స్థాయిలో కొనసాగించడం జరిగింది. మరి దానికి మద్దతు కూడా జగనన్నతో తోడుగా అనే లక్ష్యంతో మరి పార్టీ ఆదేశాల మేరకు మరి చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా 25, 26, 27 ఈ 3 తారీఖుల్లో కూడా మేమంతా కూడా మరి మన చిలకలూరుపేట నియోజకవర్గంలో 1వ వార్డు అంటే మన నరసరావుపేట రోడ్లోని ఎన్టీఆర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రేపు ఉదయం 25వ తారీఖు 9 గంటలకు ప్రారంభమై మరి ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 12 వార్డులు ఉద్దేశపూర్వకంగా మేమంతా కూడా పాదయాత్ర చేస్తూ మరి ఈ 3 రోజుల్లో కూడా 34 వార్డులు పూర్తి స్థాయిలో తిరిగేసి ఆ తర్వాత 27వ రోజు అనగా 3వ రోజున మేము సాయంత్రం 5 గంటలకు ప్రజా సంకల్ప సభగా నిర్వహించి మరి ఈ సభకు యావన్ పార్టీ అభిమానులు నాయకులు అధికారులు మరి పార్టీ యావన్ యువత అందరికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ కానీ బ్రహ్మాండంగా విజయవంతంగా మరి అంతా కూడా సక్సెస్ చేయాలని కోరుతూ మీ అందరినీ కూడా మా చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున ఆహ్వానించడం జరుగుతూ ఉంది.